ఎలా ఉంది చికెన్ వ్యాపారం మామూలు ఉంది సార్ అంటే రేట్లు అక్కడ డౌన్ అయిపోయి కదా ఇక్కడ సరింగ్ కావడం లేదు వ్యాపారం అంతా ఎలా ఎలా అమ్ముతారు మీరు కేజీ బజార్లో వచ్చి నూట యాభై అమ్ముతున్నారు సార్ మనం నూట డెబ్బై రూపాయలు అట్లా అమ్ముకుంటున్నాము పూట కావడం ఇలా ఉంటే ఏం చేయాలి సార్ ఏదో స్కూల్ది నాకు అన్నం తెచ్చిండ్రు సార్ ముందు అది వాళ్ళు వైఎస్ఆర్ వచ్చినాక మాది అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు తర్వాత ఇంక ఇంట్లో కూర్చుంటే కాదు అని చెప్పేసి చిన్న ఏదో నడిపించుకోవాలని వ్యాపారం పెట్టుకున్నారు సార్ చికెన్ వ్యాపారము నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకెట్లా లైఫ్ ఎట్లా ఉండాలని ఇక్కడ పెట్టుకున్నాం సార్ చేసేవారు స్కూల్లో అన్నం చేస్తుంటుంది సార్ ఒక వంటి పూట అన్నంది పథకం ఇచ్చింది చంద్రబాబు సార్ వచ్చినప్పుడు ఇచ్చినాడు మాకు తర్వాత ఇంకా వైసీపీ వాళ్ళు వచ్చినాక ఇది మాకు సంబంధించినది అని చెప్పేసి ఇంకా వస్తొస్తున్నాకనే ఎలక్షన్ అయిపోయిన తిరిగి రోజే పంపించేసినారు బయటికి ఆడపిల్లలున్నారని అడగలేదా అడిగినాం సార్ అడిగితే వాళ్ళు ఏమన్నారు మా సారే ప్రిన్సిపాల్ సారే అన్నాడు ఏమని కాదమ్మా ఇప్పుడు మీరు ఆల్రెడీ వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినారు టీడీపీ వాళ్ళు ఉండకూడదు అంటే ఇది రాజకీయం కాదు సార్ నేను ఇంకోటి అన్నం నేను తప్పుగా చేస్తే కేసులు అదేమో పిల్లలు రిపోర్ట్ ఇస్తే కదా సార్ మా మీద అంటే దానికి ఏం సంబంధం లేదమ్మా వైసీపీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా దిగాల్సిందే కదా అప్పుడు మీరు టీడీపీ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు చేస్తారు ఇప్పుడు వైసీపీ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నమాట అన్నారు ఈ చికెన్ అమ్ముకుంటే మీ పిల్లల్ని పోషించింది అలా మీరు ఏం చేయలేదు సార్ ఇంకా అంటే లేదు కదా సార్ నాకు ఇంకా పాపకి పన్నెండు అయిపోయింది ఇంకా ఆ పాపకి పది అయిపోయింది ఇంకా మా ఇంట్లో మా ఆయన హోటల్ పెట్టుకున్నాడు ఎట్లా ఇది అదే సర్దుకొని పోతున్నాం సార్ ఇంకా నాలుగేళ్ళ సీఎం నారా పరిపాలన ఎలా ఉంది అయిపోయి పరిపాలన ఏముంది సార్ ఇదే ఇంకా ఏదో వస్తున్నాడు అది వీకి ఇది ఇచ్చినారో వీళ్ళు తీసి వాళ్ళకి ఇచ్చినారా అన్నట్లు మాకు ఏమి సాయం చేయకున్నట్లే ఉన్నారు సార్ నేను మిషన్ నేర్చుకున్నాను ఇంటికాడ కుట్టి మిషన్ పెట్టి చూస్తే వాళ్ళు సర్టిఫికేట్ కావాలన్నారు సర్టిఫికేట్ తెచ్చిసినారు తర్వాత మళ్ళీ పెద్ద షాప్ కావాలని ఇప్పుడు వాళ్ళ కోసం షాపి ఆడుకొని బాడికి తీసుకొని వాళ్ళకి ఆడిద్ది సార్ మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా అంటే నాకు రాలేదు కదా స్కూ అది మిషన్ డబ్బులు నాకు రాలేవని అడిగితే లేదమ్మా మీరు ఖచ్చితంగా అంటే షాప్ పెట్టుకోవాలా షాప్ పెట్టుకున్నాక కుట్టి మిషన్ ఉండి బట్టలు కనిపిస్తేనే మేము ఇస్తాము లేకుంటే డబ్బులు రావు అని చెప్పినారు నేర్చుకోలేక వాళ్ళందరికీ ఇచ్చినారు మా ఏరియాలోనా నేను నేర్చుకుందాని నాకు ఇవ్వలే సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా మీకు నాకు ఏమీ రాలేదు సార్ నలభై సంవత్సరాలు అయితే లేవు నాకు నా పిల్లలకి స్కూల్ చదువుతున్నాయి రెండు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి వచ్చినది నాకు మూడు సంవత్సరాలు ఎప్పుడు పరుస్తానికి మూడు సంవత్సరాల కింద ఇద్దరు చదివినారు కానీ ఇద్దరికి అమౌంట్ పడలేదు మీరు ఏం అడగలేదా అడిగినా అడిగితే ఏమన్నారు లేదు మీకు కరెంటు బిల్లు ప్రాబ్లం ఉంది తర్వాత పాప చదువుకోలేదు కదా మార్కులు చూసి అదేమో నెల అది రోజు పోలండి కదా సార్ నేను స్కూల్కి ఖచ్చితంగా అంటే పోతేనే డబ్బులు వేస్తాం లేకుంటే లేదు అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టారు కదా సార్ ప్రతి ఒక్కరి వాలంటీర్ ఇంటింటికి వాలంటీర్ పెట్టి ప్రతి సంక్షేమ పథకాలు అందాలని చెప్తున్నారు మాకు వాలంటీర్ వస్తాడు చూస్తాడు ఇంకా మీ పిల్లలు స్కూల్ పోలేదు అన్నారు ఫస్ట్ కరెంట్ బిల్ ప్రాబ్లం అని చెప్పినారు కరెంట్ బిల్ మొత్తం ఆఫీస్ దగ్గర పోయి చెక్ చెప్పుకొని వచ్చి ఇచ్చినాము తర్వాత రాలే ఇంక మళ్ళీ ఒక సంవత్సరం ఒకటే వచ్చింది అది గొడవ పడ్డాక వచ్చింది మాకు ఎట్లా రాలేదు ఎందుకు తక్కువ ఉంది మాది కరెంట్ బిల్ కూడా కరెక్ట్ ఉంది కదా అని మొత్తం తీసేస్తే అప్పుడు ఒక నెల ఒకటే ఒక సంవత్సరం వేసినారు మాకి తర్వాత ఇంకేమీ వేయాలా ముస్లిం మైనార్టీకి పెద్దపీట వేస్తానని సీఎం చెప్పారు దాన్ని ఎవరికి ఇచ్చిన సార్ అసలు పెళ్ళిళ్ళకి డబ్బులు ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకి ముస్లిం వాళ్ళకి ఏదో బీదోలు చచ్చిపోతే కూడా డబ్బులు ఇస్తామని వాళ్ళకి డబ్బులు ఇలా వాళ్ళు ఎంసేపు ఉన్న రాజకీయం చూస్తున్నారు కానీ డబ్బులు వీళ్ళు ఇవ్వాలి కదా వీళ్ళు మన పొద్దున్న లేస్తే కాళ్ళు చూసుకుంటాము ఇట్లా వాళ్ళకి సాయం చేయాలనేది లేదు ఇప్పుడు లాస్ట్కి వ్యాపారం మీద చేసుకుంటే అమౌంట్ వస్తుంది కానీ వాళ్ళకి అడిగితేనే అది ఇలా అది గ్రైండర్ మీద అమౌంట్ ఇస్తాము అని చెప్పిన ఇది కాదని లేక మొత్తం స్కీములు మొత్తం ఇస్తాను అని చెప్పిండే గ్రైండర్ ఇంట్లో ఉంది గ్రైండర్ కూడా ఇస్తారంట కదా సార్ డబ్బులు అది ఇవ్వలే మాకు వస్తాడు ఎండర్ వస్తాడు చూస్తాడు పని ఏముడిదో అది చూసుకోబోతాడు గత ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగుంది మాకైతే గత ప్రభుత్వమే బాగుందిస్తారు ఎందుకంటే గొడవ లేకుండా మాకి ఎవరిది కిరికిరి లేదు ఏదో మాకు కడుపు తిప్పలు మేము చేసుకుంటాం ఏదో ఆడపిల్లలు ఉండారని ఒక విషయంకి అన్న వాళ్ళు ఏదో మాకు ఇచ్చింది స్కూల్ చేసుకొని తినండి అమ్మ ఇప్పుడు టక్కన వాళ్ళు వచ్చి గుంజుకుండి వాళ్ళు ఎంతసేపు నా ఏరియా వాళ్ళు వరకు కదా మా వైఎస్ఆర్ఓలు అయితేనేమి టీడీపోలు అయితేనేమి చేసుకుంది ఇప్పుడు మాది తప్పు ఉంటే తీసేస్తే వెళ్ళడానికి అట్లా కాకుండా వాళ్ళు ఫస్ట్ వస్తూ వస్తూ ఫస్ట్ మీరు ఫస్ట్ దిగాల టీడీపోలు కదా అని చెప్పి వాళ్ళు ఎంతసేపు ఉన్న టీడీపీలు వైఎస్ఆర్ఓలు అనే చెప్పుకొని మమ్మల్ని తీసి ఇంకా పిల్లలు రోడ్ల మీద పంపించేది బాగుండదని ఒక విషయంకి ఇక్కడ ఉన్నాం సార్ మీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎలా ఉన్నాడు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి సార్ ఏం చేశారు ఆయన ఆడు కూర్చున్నాడే అందరూ రౌడీలు దాదాలని చేసినారు ఇంకా ఎవరింటికి ఎవరన్నా మాట్లా ఇట్లా మాట్లాడినామా ఇంట్లో కొట్లాడొచ్చి ఏం చేసినామేమో ఏం మాట్లాడినాము మీరు ఎందుకు ఇది చేసే పోతారు అని ఇంకా అప్ప కొట్లాడాకే వస్తారు ఇంకా ఈ అదే పనిగా నగర్ ఒక్కటే ఒక వార్డు పక్కకుండా వస్తాము ఏ ఆడున్నా కూడా పిల్లలు పిల్లలు రౌడీలు అయ్యారే దాదాలు అయిపోయారు ఏమైనా మనం మాట్లాడే లోపల ఫోన్లు ఫోన్ అక్కడ రెడ్డి దగ్గరికి మీ పట్టణంలో అభివృద్ధి చెందిందా యాద చెందింది సార్ ఏడు నెలలు లైట్లు ఆడే ఉండదు ఏడు నెలలు రోడ్డు ఆడే నేను ఇప్పుడు ఏం చేసినారు చెప్పండి ఇప్పుడు లెక్కకి లేడీస్కి బాత్రూమే లేదు సార్ ఇక్కడ బాత్రూమ్ పోవడానికి లేదు మాకు ఈ నెల ఆడవరకు ఎక్కడన్నా చూడండి మీ పరిస్థితి ఎలా మా పరిస్థితి ఎట్లా అంటే అక్కడ కళ్ళు ఉండదు ఇట్లా కళ్ళు ఉంటుంది ఆ కళ్ళలో లేడీస్ ప రాత్రి అనకూడదు వాన అనకూడదు వంక అనకూడదు నైట్ ఆఫ్ అయితే అక్కడ వెళ్ళాలా ఇప్పుడు ఇంత ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నామంటున్నారు బాత్రూమ్ లేడీస్కి బాత్రూమ్ కట్టే లేదు